డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ కి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు వచ్చేసి మనం ఎన్ఐటి తిరుచునాపల్లిలో మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే ఎనీ బ్రాంచ్ మీ టార్గెట్ స్కోర్ ఎంత అయి ఉండాలనేది ఈరోజు డిస్కస్ చేస్తున్నాను. సో దాంతోపాటు మీకు 2022 and 2023 ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అనేది కూడా ఇక్కడ అనాలసిస్ చేసి మీకు చూపిస్తాను. సో దానివల్ల మీరు రేపు జేఈ మెయిన్స్ జనవరిలో రాస్తున్నప్పుడు లేదంటే ఏప్రిల్లో రాయబోతున్నప్పుడు ఎంత స్కోర్ తెచ్చుకున్నట్లయితే ఎన్ఐటి తిరుచునాపల్లిలో మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది మనం డిస్కస్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా, 8th class నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటాం అనమాట ఐఐటి ఫౌండేషన్, వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా, 10th class అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది, అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక 1 hour ఎనీ టైం మీరు రాయొచ్చు. దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది, మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి ఒక ఫెసిలిటీ. రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు, జేఈ మెయిన్స్ కావచ్చు, సియుటి కావచ్చు, ఎంసెట్, అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వాటికి సంబంధించేటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్, మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎన్ఐటి తిరుచునాపల్లి టాప్ ఎన్ఐటి, ఉన్నటువంటి అన్ని ఎన్ఐటీస్లో టాప్ 1 ఎన్ఐటి. ఇది వచ్చేసి మనకి 1964 ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ర్యాంకింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ర్యాంకింగ్లో మాత్రము ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 9th place ఉందన్నమాట. హయ్యెస్ట్ ప్యాకేజ్ 40 lakhs ప్రయాణం ఉంది, యావరేజ్ ప్యాకేజ్ 10 lakhs ప్రయాణం ఉంది. ఎలిజిబిలిటీ అయితే మీరు జేఈ మెయిన్స్ అనేది మంచి స్కోర్తో క్వాలిఫై అయిపోయి ఇంటర్మీడియట్లో మీకు 75% అనేది అగ్రిగేట్ ఉండాలన్నమాట. అయితే ఎన్ఆర్ఎస్ స్టూడెంట్స్కి అయితే మీకు దాసా ద్వారా మీకు ఇక్కడ అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాంపస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేది మీకు పెట్టడం జరిగింది. ఎంట్రన్స్ గేట్ ఎలా ఉంటుంది, సో సెంట్రల్ లైబ్రరీ, అదేవిధంగా క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, హాస్టల్ రూమ్స్, క్యాంటీన్ అనేది. ఇక్కడ మనకి చూడండి స్టూడెంట్ ఫీడ్బ్యాక్ మాత్రం ఫ్యాకల్టీ బాగానే ఉంటారు, ఎన్ఐటీస్ అంటే ఫ్యాకల్టీ బాగానే ఉంటారు. కాకపోతే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ కాలేజీలకు మీకు స్పూన్ ఫీడింగ్ అంటూ ఉండదు, మనం కొంచెం చదువుకోవాల్సి ఉంటుంది. హాస్టల్స్ అనేవి కొంచెం ఏ ఎన్ఐటీ తీసుకున్నా ఏ గవర్నమెంట్ కాలేజ్ తీసుకున్నా కొన్ని ఓల్డ్ ఉంటాయి, ల్యాబ్స్ అనేవి మాత్రం అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి సో మీరు టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్తో పోల్చుకోకుండా అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్, ఫెసిలిటీస్, మీ ఫీజుని పెట్టి తీసుకున్నట్లయితే ఎక్సలెంట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎన్ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ బ్రాంచ్ వైజ్గా ఇక్కడ మీకు ఇచ్చాను. అదర్ స్టేట్, హోమ్ స్టేట్ మార్క్స్ ఇచ్చాను. ఓకే, అదర్ స్టేట్ అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో తమిళనాడులో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయని ఏ స్టూడెంట్ అయినా అదర్ స్టేటే అనమాట. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా స్టూడెంట్ అదర్ స్టేట్ స్టూడెంట్, మనం తమిళనాడుకి అదర్ స్టేట్. హోమ్ స్టేట్ అంటే అక్కడ తమిళనాడులో ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి జేఈ మెయిన్స్ రాస్తారో వాళ్ళకది హోమ్ స్టేట్ అనమాట. ఇక్కడ మీకు వచ్చేసి చూడండి, ఇక్కడ మీ ర్యాంక్ కంప్యూటర్ సైన్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి మీకు 1509 అంటే 1509 అనమాట. అక్కడ మీకు మార్క్స్ వచ్చేసి 226 నుంచి 245 వరకు రావాలి, అది 2023 అనాలిసిస్. అదేవిధంగా 2022 కూడా మీరు తీసుకున్నా కానీ అప్పుడు వచ్చేసి అదర్ స్టేట్ ర్యాంకు 996 కట్ ఆఫ్ అయిపోయింది. సో మీకు మార్క్స్ కూడా 236 నుంచి 270 వరకు రావాలి. అక్కడ ఎందుకు 226 నుంచి 245 అంటున్నా అంటే మీరు రాసేటువంటి సెషన్ పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి మార్క్స్ అనేది అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈసీ తీసుకున్నా కానీ మీకు టార్గెట్ స్కోర్ వచ్చేసి 182 నుంచి 228. నెక్స్ట్ ఎలక్ట్రికల్ తీసుకున్నా కానీ 170 నుంచి 260 అనమాట.
అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంకు మీకు ఎంత స్కోర్ రావాల్సి ఉంటుంది, ఇది కూడా అంతా కూడా అప్రాక్సిమేట్ అనమాట. ఎందుకంటే ఈసారి మనకి ఒక 1.5 లక్షల మంది స్టూడెంట్స్ జనవరిలో రాస్తున్నారు కాబట్టి ఇది టార్గెట్గా పెట్టుకోండి. దీనికి ప్లస్ ఆర్ మైనస్ అటు ఇట్లో మీ స్కోర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి అదర్ స్టేట్ అయితే. ఓకేనా, దాంతోపాటు మనకి ఫీజెస్ వివరాలు, అంటే ఒకవేళ మీకు ఎన్ఐటీ తిరుచునాపల్లిలో సీట్ వస్తే మీకు ఎంత ఫీజు ఉంటుంది అనేది ఎన్ఐటీ వెబ్సైట్ నుంచి తీసి ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. సో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, దాసా కౌన్సిలింగ్ ద్వారా జాయింట్ వంటి స్టూడెంట్స్కి ఎవరికైనా కానీ, సో ఫస్ట్ ఇయర్లో అయితే మీరు 1,12,450 కట్టాల్సి ఉంటుంది. సో అది నెక్స్ట్ అంటే ఫస్ట్ సెమిస్టర్లో, సెకండ్ సెమిస్టర్ నుంచి మీరు తీసుకున్నట్లయితే సో 62,500, థర్డ్ సెమిస్టర్లో మీకు 85,350, ఫోర్త్లో 62, అట్లా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్లో బాటంలో మీకు ఇచ్చాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్లో మీరు ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది అని ఇచ్చారన్నమాట. సో కొన్ని ఫీజు అనేవి మనకు ఫస్ట్ ఇయర్లో ఉంటాయి, దాని తర్వాత అప్లికబుల్ కాదు. ఇది వచ్చేసి మనకి అకాడమిక్ ఇయర్ 23లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి వారు పెట్టుకునే ఫీజు అనమాట. ఎవరైతే 24లో జాయిన్ అయిపోతున్నారో వారికి ఈ రకమైన ఫీజే ఉంటుంది. ఇది ఇక్కడ స్కాలర్షిప్స్ ఏమైనా వస్తాయా అని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ less than 1 lakh పర్ యానం ఉన్నట్లయితే సో వారు వచ్చేసి ట్యూషన్ ఫీజు మొత్తం కూడా వాళ్ళకి రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వెబ్సైట్లో ఇచ్చారనమాట. సో నాకు తెలిసి ఓపెన్కి కూడా ఇస్తున్నారనమాట వాళ్ళు అక్కడ రాయటం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1 lakh to 5 lakhs ఉన్నట్లయితే టోటల్గా ట్యూషన్ ఫీజులో మీకు 2/3 ఆఫ్ ది ట్యూషన్ ఫీజు అనేది మీకు ఇక్కడ మీకు రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది స్కాలర్షిప్స్ గురించి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టూడెంట్స్ అదర్ దాన్ ఓబీసీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఆల్ పీడబ్ల్యూ స్టూడెంట్స్కి మీరు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో 49,950 కట్టాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత నుంచి మీకు ఇక హాస్టల్ ఫీజు అదేవిధంగా మెస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పిల్లల యొక్క పేరెంట్స్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా మీకు ఫీజు అనేది ఉండదన్నమాట, ఇక్కడ ట్యూషన్ ఫీజు అనేది ఉండదు. మీరు కేవలం హాస్టల్ ఫీజు అదేవిధంగా మెస్ ఫీజు అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎన్ఐటీ తిరుచునాపల్లి గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎన్ఐటీతో మేము ముందుకు వస్తాను. ఇక్కడ మీకు ఓన్లీ నేను ఓపెన్ కేటగిరీ ర్యాంక్సే పెట్టాను. నేను ఎందుకు ఓపెన్ కేటగిరీ ర్యాంక్సే పెడుతున్నా అంటే ఎవరైతే ఇప్పుడు రాయబోతున్నారు స్టూడెంట్స్ మీ టోటల్ టార్గెట్ అంతా కూడా ఓపెన్ ర్యాంక్ టార్గెటే మీరు చేసి రాయాల్సి ఉంటుంది. మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా పీడబ్ల్యూడీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ ఎన్సీఎల్ అయినప్పటికీ కూడా మీరు అక్కడ కొంచెం తక్కువ ర్యాంక్ వస్తుంది తక్కువ మార్క్స్ సరిపోతుంది అనుకుంటారని చెప్పేసి అవి నేను ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్ అయినప్పటికీ కూడా మీరు జనరల్ క్యాండిడేట్ అనుకొని ప్రిపేర్ కండి. అంతే తప్ప రిజర్వేషన్ ఉంది కదా అన్నట్టుగా మీరు ప్రిపేర్ అయినట్లయితే అక్కడ మీరు దెబ్బతిన అవకాశం ఉంది. కాబట్టి అందుకనే నేను ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి ప్రతి వీడియోలో కూడా కేవలం ఓపెన్ ర్యాంక్స్ వరకు మాత్రమే నేను ఇస్తున్నాను అనమాట. ఫర్దర్గా మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టయానికల్లా మీకు అన్ని ఎన్ఐటీస్, ఐఐటీస్, IITs, GFATs యొక్క కట్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ అప్పుడు నేను చెప్తాను కౌన్సిలింగ్ అప్పుడు. కానీ ప్రస్తుతానికి మాత్రం రాష్ట్రంలో అందరు స్టూడెంట్స్ మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అనే అనుకొని ఎగ్జామ్ రాయండి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఎన్ఐటీతో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.